నిరుద్యోగ యువత సమస్యలు దళితులు గిరిజనులు బీసీల సమస్యల్ని కనుక్కుంటూ ఈ రోజు రాగాయపల్లికి రావడం జరిగింది రాగాయపల్లికి వచ్చిన సందర్భంగా మా మహిళలు మా యువకులు ఉత్సాహంతోని స్వాగతం పలికి రాజీవ్ రైతు భరోసా యాత్రను దిగ్విజయం చేయడానికి విచ్చేసిన మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా ఇయాల ఈ పాదయాత్ర ఓట్లు అడగనికే కాదు కల్లోకుర్తి ఎమ్మెల్యేనో నాగర్కర్నూలు ఎంపీనో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని గెలిపించమని ఓట్లు అడగనికే రాలే మరి మీకు అనుమానం రావచ్చు ఓట్లు ఇంకా మూడేళ్ళు ఉన్నాయి మరి అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు ఏందో మా ఊర్లలో నడుచుకుంటూ వస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఓట్లను ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని పనిచేయరు పేదోళ్ళ కష్టం వచ్చినప్పుడు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలు మహిళల కష్టం వచ్చినప్పుడు నిరుద్యోగ యువత బాధలు ఉన్నప్పుడు రైతుల కడుపు కొట్టడానికి కార్పొరేట్ కంపెనీలు బయలుదేరినాయి కాబట్టి ఇయాల రైతులకు ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉన్నది శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశం మొత్తం మోడీ మీద యుద్ధం ప్రకటించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు రైతుల గళాన్ని వినిపించడానికి ఇయాల మేమందరం మీ దగ్గరికి రావడం జరిగింది ఇయాల ప్రధానంగా పార్లమెంట్ లో నరేంద్ర మోడీ మూడు చట్టాలను తెచ్చాడు ఈ మూడు చట్టాల వల్ల వచ్చే నష్టాలను గుర్తించి మొదట కేసీఆర్ గారు భారత్ బంద్ లో పాల్గొన్నాడు ఇక ఢిల్లీ మీద యుద్ధం అన్నాడు మరి డిసెంబర్ 8 బంద్ పాల్గొన్న తర్వాత నరేంద్ర మోడీ అమిత్ షా హుకుం జారీ చేస్తే ఉటాఉటిన ఢిల్లీకి పోయిండు నరేంద్ర మోడీ గెలిచిండు మరి ఆయన ఏం చూపించిండో ఈయనకి ఏం చెప్పిండో తెలియదు కానీ అప్పటి నుంచి సలిచరం వచ్చి ఫామ్ హౌస్లో వండుకున్నాడు కేసీఆర్ ఇక రైతులు చచ్చినా సరే రైతుల కొంపలు ఆరిపోయినా సరే నేను మాత్రం నరేంద్ర మోడీ పక్కనే వండుకుంటా మీ రైతుల పక్షాన నేను ఉండనని చెప్పి ఇయాల కేసీఆర్ అంటున్నాడు కాబట్టి ఇయాల రైతులకు నరేంద్ర మోడీ తెచ్చిన చట్టం కనీసం మద్దతు ధర ఉండదు ఊర్లలో కొనుగోలు కేంద్రాలు ఉండవు మార్కయార్డ్లను తీసేస్తాడు ఎఫ్సిఐ గోడౌన్లను రద్దు చేస్తాడు సిసిఐ పత్తి కొనేది ఉండదు ఇయాల మరి కొనుగోలు కేంద్రాలు లేక ఐకేపీ లేక మార్కెట్ యార్డ్లు లేక ఎఫ్సిఐ గోడౌన్లు లేక సిసిఐ గోడౌన్లు లేక కనీసం మద్దతు ధర ఇవ్వకపోతే రైతు దిక్కులేని పరిస్థితిలో ఆసాములకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది మీకు నిన్న మొన్ననే చూసిండ్రు ఒట్లమ్మనికి పోతే తాలు కింద 5 కిలోలు తుట్టి కింద 5 కిలోలు తగ్గించి కింటాలు తీసుకపోతే 10 కిలోలు తుట్టేసి అది కూడా కనీసం మద్దతు ధర ఇవ్వకుండా 15-16 నూర్లకే ఒట్లు కొని అమ్మే పరిస్థితి వచ్చింది ఇవాళ రైతు కష్టపడి 4 నెలలు రాత్రి మొగలు కన్నపిల్లల్ని చిన్నపిల్లల్ని పెంచినట్టు చేను పెంచుకొని వరి వండించి ఒట్లు తీసుకొస్తే ఇవాళ పెట్టుబడి కూడా ఇళ్ళలేని పరిస్థితి ఉంది పెట్టుబడి కోసం ఆలి మీద ఉన్న తాళిని తెగనమ్మి పెట్టుబడి పెడితే ఆసామి దగ్గరకు పోతే మోసం చేసి ఉన్న యాడ గుంజుకొని పంపిస్తే యాడ చెప్పుకోవాలనో తెలియక అప్పులోడు ఇంటి ముందుకు వచ్చి అప్పు కడతావా సస్తావా అని చెప్పి ఇంటి ముందలు ఇచ్చేతీస్తే పురుగుల మందు తాగి ఎంతోమంది రైతులు చచ్చారు ఇవాళ కుప్పగండ్లలో నేను కలిసి వచ్చిన తోట రాజు గుత్త పట్టుకొని పొలం పండించిండు 15 లక్షలు అప్పు అయింది పత్తి పండించి అదేవిధంగా ఒడ్లు పండించి ఏం చేయాలనో తెలియక చెట్టు కూరేసుకొని మందాగి చచ్చిపోయింది కనీసం ఆయన చచ్చిపోతే భూమి వల్ల నాయన పేరు మీద ఉంది ఈయన పేరు మీదకి రాలేదని ఆ రైతు బీమా పథకం కూడా అమలు చేయలే ఏం నెల్లైంది తోటరాజు చచ్చిపోయి వాళ్ళ భార్యకు కనీసం భర్త పోయినాక వితంతు పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇయ్యలేదంటే ఎంత దుర్మార్గుడో కేసీఆర్ ఎంత కషాయుడో ఒక్కసారి ఆలోచన చేయరు పండించిన పంట గిట్టుబాటు ధర ఇయ్యడంట కానీ రైతు చచ్చిపోతే రైతు భూమా కింద 5 లక్షలు ఇస్తాడంట ఎవడన్నా దరిద్రుడు బతుకున్నప్పుడు బుక్కెడు పువ్వ పెట్టాలి కానీ సచ్చినాకి ఇస్తే ఏం చేసుకోవాలన్నా సమాధులు కట్టుకోవాలా నేను అడుగుతున్న సచ్చినాక 5 లక్షల బదులు బతుకున్నప్పుడు ప్రతి రైతుకు 50,000 సాయం చేస్తే మంచిగా బతుకుండా ఇజ్జత్తో బతకడా రైతు ఏ రైతు అయినా అప్పు చేసి ఈ అప్పు కట్టలేక పురుగుల మందు ఆగి సావాలనుకుంటాడా
రైతు ఆత్మగౌరవంతో బతకాలనుకోడా, కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకోడా, కేసీఆర్ లాగా దర్జాగా కూర్చేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలని అనుకోడా రైతు? ఇవాళ రైతుకు పండించిన పంటకు ధర వస్తలేదు కాబట్టే ఆసాములు మిల్లులలో మోసం చేస్తున్నారు కాబట్టే ఇవాళ రైతుకు దిక్కులేని పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతుకు మద్దతు ఇవ్వాలి, రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టాలి, ఎంబడే రైతు వండించిన ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొని తీరవలసిందే అని చెప్పి కేసీఆర్ ను గల్లబట్టి వంగబెట్టి నాలుగు గుద్దులు గుద్దైనా ఈ రైతులకు మేలు చేయడానికే ఇయాల కాంగ్రెస్ పార్టీ యాత్ర చేస్తుంది. ఇంకా సానా ఉండే ముచ్చట్లు మాట్లాడాల్సినది. రాగాయపల్లి కానీ అన్ని చెప్తే మీరు ఇక్కడి నుంచే ఇంటికి పోతారు కాబట్టి అందరు ఆవనగంటికి రండి. సాయంత్రం పూట చల్లగా ఇక పెద్ద మనుషులు అందరు వస్తారు. పెద్ద మనుషుల ముందల్లే కులం పంచాయతీ పెడదాం. ఇది కాపోల పంచాయతీ, కాపుదనం చేసుకోని పంచాయతీ. కాపుదనం అంటే కుమ్మరి మంగళి చాకలి ఒట్రంగి, అదే విధంగా ప్రతి పేదవాడు దళితుడు గిరిజనుడు, అదే విధంగా యాదవులు గౌళ్ళు అందరు కలిసి చేస్తేనే వ్యవసాయం కాపుదనం. మరి ఇవాళ కాపోలో కష్టం వచ్చింది, కాపోల పంచాయతీ పెట్టాల్సిందే. ఇవాళ ఢిల్లీ సరిహద్దులో రాకేష్ తికాయన్ ఒక జాటి నాయకుడు, ఆయన రైతు ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు కాదు, ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాదు. ఒక్క రైతు నాయకుడు కంట తడి పెడితే పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ నుంచి లక్షలాది మంది ఢిల్లీ సరిహద్దులో మోహరించి మోడీపై యుద్ధం ప్రకటించి 82 రోజుల నుంచి ఒక్క అడుగు కూడా కదలకుండా అక్కడనే ఉన్నారు. వేలాది ట్రాక్టర్లు తీసుకొని ఢిల్లీని ముట్టడిచ్చారు. చివరికి ఆ రైతుల్ని ఎట్లా పాలనో తెలియక నేషనల్ హైవే రోడ్డు ప్రభుత్వం వేసిన రోడ్డు, ప్రభుత్వమే కొన్ని కిలోమీటర్లకెళ్ళి మొత్తం రోడ్డు దొవ్వేసింది. జేసీబీలు పెట్టి రోడ్లకు అడ్డం పెద్ద పెద్ద కాంక్రీట్ గోడలు కట్టింది. హైదరాబాద్లో మెట్రో పిల్లర్లు కట్టినట్టు రైతులను ఆపనికే రోడ్లకు అడ్డంగా పెద్ద పెద్ద కాంక్రీట్ పిల్లర్స్ కట్టారు. నేను అడుగుతున్న ఈ సన్నాసి మోడీని, నువ్వు చైనా వాళ్ళు మన సైనికులను కాల్చి చంపుతుంటే ఆపలేవు, పాకిస్తాన్ లోపలికొచ్చి బాంబులు పెడుతుంటే ఆపలేవు, ఇక నీ మొగతనం అంతా రైతుల మీద పేదోళ్ళ మీద చూపిస్తున్నావు అయ్యా మోడీ. నిజంగా నీకు శాతనైతే చైనా పాకిస్తాన్ తరము వాడగట్టు గోడలు వాళ్ళు దేశంలో లోపలికి రాకుండా, రైతుల్ని ఢిల్లీ రాకుండా నువ్వు ఇట్లాంటి గోడలు కట్టి ఎన్ని రోజులు ఆపుతావని నేను మోడీని అడుగుతున్నా. అట్లాంటి దొంగ మోడీకి ఇక్కడ ఉండే లంగ కేడీ కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నాడు. ఇవాళ రాష్ట్రం దేశం చూస్తుంటే దొంగలు లంగలు కలిసి దేశాన్ని వెళ్తున్నట్టు ఉంది, నాకైతే కట్టనే అనిపిస్తుంది. అక్కడ బోడి ఇక్కడ కేడి, ఇది రైతులకు ఉనో చాయ్ వాలా ఇనో మందు వాలా, దోనే మిల్కే దేశ్ కు లూట్ జారే. అందుకే మిత్రులారా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి కాపోడు కదలాల్సిన పరిస్థితి వచ్చింది, రైతులను కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఎంపీనైనా నేను రైతు బిడ్డను, బలరామన్న కేంద్ర మంత్రి అయినా రైతు బిడ్డ, రాజయ్య గారు జిల్లా పరిషత్ సీఈఓగా ఎంపీగా తెలంగాణ కొట్లాడినోడైనా వాళ్ళ అమ్మ నాయన రైతు కూలీ కష్టాలు చేసి రైతు కూలీలుగా రూపాయి కూడబెట్టి చదివిస్తే అధికారులు అయిన సురేష్ శెట్కర్ గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, అబ్బాయి శశిధర్ రెడ్డి గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు, సోమేశ్ అన్న, సోమేశ్ అన్న అయితే పెద్ద తోట వ్యవసాయం మంచిగా అందరు ఇక్కడ ఉన్నోళ్ళం. మాకు ఏది ఉన్నా మల్లురవి గారు డాక్టర్ అయినా వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం మీద ఆధారపడితేనే చేశారు. ఇవాళ ప్రతి ఒక్కడు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా లాయర్ అయినా ఐటీ కంపెనీ వాళ్ళైనా లేకపోతే జడ్జులైనా సైంటిస్టులైనా వాళ్ళు రైతుల పిల్లలే. ఇవాళ మన తల్లిదండ్రులకే మన కుటుంబ పెద్దలకే కష్టం వచ్చింది, ఎవరైనా రావాలి. ఇవాళ ఐటీ కంపెనీలు వచ్చారు, నడికట్ట రైతులు వచ్చారు మనకు మద్దతు పలకడానికి. మీరందరు కూడా ఆవనగంటికి వచ్చి ఆడ పెద్దోళ్ళందరూ దేశంలో రైతుల కష్టాల గురించి మాట్లాడతారు, అక్కడ విని ఆ సందేశాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి ప్రతి గూడానికి ప్రతి లంబాడి తండకెళ్ళి అక్కడ చెట్ల కింద కూర్చొని చర్చ పెట్టాలి. ఈ దేశంలో రైతు నడ్డి విరుస్తున్నది ఎవరు, ఆ నట్టి విరిసే మోడీకి మద్దతు పలుకుతున్న కేడీ ఎవరో కూడా ఇవాళ తేలాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు అందరు కూడా నాతో నడవనికే సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ చేయి పైకెత్తురి. జై కిసాన్, జై జవాన్.